గారు నేను కూడా సైలెంట్ ఉంటా. చెప్పండి పద్మ గారు. నేను చెప్తూనే ఉన్నాను, ఇందాక నుంచి నేను చెప్తూనే ఉన్నానండి, చెప్తూనే ఉన్నాను నేను. ఒకటి, ఈ రోజున కావాలని వీళ్ళు దర్యాప్తు విషయాలని తీసుకొస్తున్నారు, పొలిటికల్ ఇంటెన్షన్. ఒక ఎవరికి అవసరం ఉంది ఈ రోజున, ఏం అవసరం ఉంది ఈ రోజున? ఇవాళ విజయవాడలో ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ జరుగుతున్నటువంటి సమయంలో ఈ దాడి జరగడం వల్ల ఈ రోజున ఎవరికి నష్టం? మాకు ఒక రకంగా నష్టం. మాకు మొత్తం కూడా ఇవాళ డైవర్ట్ అయిపోయింది సబ్జెక్ట్ అంతా కూడా. విజయవాడకు సంబంధించినటువంటి ప్రజాభిమానం ఇవాళ ఎందుకు వచ్చింది అనేటటువంటిది చర్చ లేకుండా చేసింది, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది. మేమెందుకు జయించుకుంటాం? మాకేం అవసరం అది? మాకు అంతిమంగా నష్టం కదా ఇది. ఎవరైనా ఇంత డ్రామా చేస్తారా? కళ్ళు పోగొట్టుకునేటట్లు, కొద్దిగా తప్పితే ప్రాణమైపోయేటట్లు ఎవరైనా డ్రామా చేస్తారా? మాట్లాడడానికి ఏమైనా అర్థం ఉందా అసలు? వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడతారు, మనం సమాధానం చెప్పాలంటే ఎట్లాగండి? ప్రాణాలే పోగొట్టుకునేంత ఘోరంగా అది కాదండి. ఎంత ఘోరంగా ఉందంటే బేసిక్గా చిన్న ఘాటులాగా పడిన దాన్ని అరగంటలో దాన్ని పెద్ద ఇది తయారు చేశారండి. ఎందుకంటే వీఆర్ ఆల్ సీయింగ్ ద సేమ్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే, ఇదివరకు మమతా బెనర్జీకి ఇచ్చిన సలహాలు, వాళ్ళకి ఇచ్చిన సలహాలు, ఇప్పుడు వీళ్ళకి ఎవరో ఇచ్చి ఉంటారు స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కొత్తలు ఎవరో, సింపతి కావాలమ్మా మనకు వర్కౌట్ అవ్వడం లేదని. ఎందుకంటే ఇదివరకు మాట్లాడిన వాళ్ళందరూ చాలా రెస్పాన్సిబుల్ పీపుల్ అండి. నేను వైసీపీలో రిఫర్ చేసిన వాళ్ళు అంబటి కానీ, తమ్మినేని కానీ, వంశీ కానీ, రోజా కానీ, వనిత కానీ, బొత్స కానీ, వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళు. పేర్ని నాని కానీ, కొడాలి నాని కానీ, చిన్నవాళ్ళు కాదు. కొడాలి నాని అయితే ఇంకా చెట్టాడు, అదే పెట్టా పావురం రాయితో కొట్టడానికి, గుండెసి కొడితే పోయాడు కదా అన్నాడు. అంటే వీళ్ళందరూ ఇంత, వీళ్ళందరూ మంత్రులు. నేను చెప్పిన వాళ్ళు ఎవరు కూడా పెయిడ్ లేకపోతే అధికార ప్రతినిధులు కారు, ఈవిడలాగా పైనుంచి వచ్చిన వాళ్ళు కాదు, పార్టీలో బాధ్యతయుతమైన మంత్రులు, ఎమ్మెల్యేలు. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాట్లాడడానికి అర్హత లేదు కదా, వాళ్ళే మాట్లాడుతున్నారు. మేము సైడ్ బై సైడ్ వేసి చూపిస్తాం, నువ్వు గతంలో ఏమన్నావు ఇప్పుడేమన్నావు, సమాధానం చెప్పక్కర్లేదు, ప్రజలు తేల్చుకుంటారు. నేను తేల్చాల్సిన విషయం జరిగిందే ఘోరం చెప్పండి, జనసేన అభిప్రాయం చెప్పండి దయచేసి ఒకసారి. తప్పకుండా ఎవరి మీద దాడి జరిగినా విన్నా, మా వినడం నీకు అలవాట్లేదు కదా, వినండి. జనసేన పార్టీ స్టాండ్ నేను మొట్టమొదటి చెప్పాను, జనసేన పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది, ఇది భద్రతా వైఫల్యం, భద్రత సీఎంకే భద్రత ఇవ్వలేని ఈ దద్దమ్మ డీజీపీ దిగిపోవాలి, మార్చాలి, ఇది మా డిమాండ్, మా స్టాండ్. అంటే రాయ్ వేయించినోడు, వేయించినోడిని మాత్రం ఏం అనకూడదు రాయో, లేకపోతే ఇది వైఎస్ఆర్సీపీ మాట అవునంటారా కాదంటారా? మిత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టాలి కదా, మీ మిత్రుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రసంగాల ప్రభావంతోనే. మీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు తెలుసా, గతంలో ఎవరైనా ఒక వాగ్దానం ఇచ్చి, పాటించకపోతే పదవిధులు పారిపోయేటట్టు చేయాలి ప్రజలని చెప్పాడు మీ ముఖ్యమంత్రి. ఇప్పుడు వాగ్దానం చేశారు, మద్యపాన నిషేధం అన్నాడు, డిఎస్సి రద్దు అన్నాడు, ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నాడు, చేయలేదు. కాబట్టి ఆలోచించుకోవటమని గతంలో మీ ముఖ్యమంత్రి కదా చెప్పింది, నేను చెప్పలేదు కదా. ఒక్కటి ఒక్క పథకం చెప్పుకునేటటువంటి పరిస్థితి మీకు లేదు. మేము చెప్పుకుంటున్నాం జనంలో, మీకు ఇంత మంచి చేశాము, మంచి జరిగి ఉంటేనే మాకు ఓటైందని మేము చెప్తున్నాం, చెప్పలేరు. 2014లో మీరు చేయలేదు, వచ్చినా కూడా మీరు చేయలేరు. జగన్ ఎస్ చెప్తాను ఒక్క నిమిషం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు తాత సొమ్ము తండ్రి సొమ్ము ఇవ్వడం లేదు, అప్పు చేసి ఇస్తున్నాడు, నెంబర్ వన్. సొంత డబ్బు కాదు, మళ్ళీ వస్తే ఇచ్చేస్తాను అనడానికి సొంత డబ్బు కాదు, డబ్బులు ఉన్నాండి. మరి నేను అయిపోయిందని చెప్పండి, మీరు అడిగారు ప్రశ్న, నేను సమాధానం చెప్తాను, వినండి. ఆయన తాత సొమ్ము తండ్రి సొమ్ము ఇవ్వడం లేదు, వస్తే ఇస్తామని అన్నాడు. మీరు కాదు కదా, మేము కూడా ఇస్తాం, మేము సంపద సృష్టించిస్తామని మేము చెప్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షలు సబ్సిడీ డైరెక్ట్గా గ్రాంట్ ఇస్తామని చెప్తున్నాం, యువతకి జాబ్స్ క్రియేట్ చేస్తామని చెప్తున్నాం, గంజాయిని ఆపేస్తామని చెప్తున్నాం. ఓకే.